శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరితము 40వ అధ్యాయము ప్రస్తావన. దేవగారింటి ఉద్యాపనారతము. హేమత్ పంత్ ఇంటికి ఫోటో రూపములో ఎల్లుట. ఈ అధ్యాయంలో రెండు కథలు చెప్పుదుము. దహనులో బీవీ దేవగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపనారతమునకు బాబా ఎల్లుట. బాంద్రాలోని హేమత్ పంత్ ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన. శ్రీ సాయి సమర్థుడు, పావనామూర్తి. తన భక్తులకి ఇహపరిషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రమేయమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరము తక్కున చేర్చుకునేడు వారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రం వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చెను. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదరని తెలియవలను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరులుదము. దేవుగారింట ఉద్యాపనారతము. దహనులో బీవీ దేవుగారు మమతాదారుగా ఉండెను. వారు తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను. దేవుగారు బాపూ సాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ రాసి అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండననియు రాసెను. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబా కినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనను, నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరవను. నాకు బండి గాని తాంగా గాని రైలు గాని విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరిగెట్టిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు రాయుము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని రాయుము. జోగ్ బాబా చెప్పినది దేవుకు రాసును. దేవుగారెంతో సంతసించరి. కానీ బాబా రహత రూయి నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకి తెలియను. బాబాకు అవశ్యమైనదేమీయూ లేదు. వారు సర్వంతర్యామి అగుడచే హఠాట్టుగా ఏ రూపాన్నైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసకుడు గోసంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయి మీషతో వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసిని ఊరిలోనికి పోయి మమతాదారుని కలుసుకుని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మమతాదారే అచటికి వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసిని దేవుగారికి పరిచయం చేశాను. ఇద్దరూ ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రాఘు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుటుండటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసములు పిమ్మట రమ్మనను. ఈ మాటలిని సన్యాసి అచడి నుండి పోయెను. ఒక నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారింటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చనేమో అని దేవు అనుకునను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తను చందాల కొరకు రాలేదనియు భోజనముకై వచ్చి తినని సన్యాసి చెప్పెను. అందుకు దేవు మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనను. అప్పుడు సన్యాసి ఇద్దరు కురవాలు నాతో ఉన్నారనను. దేవు మంచిది, వారితో కూడా రండు అనను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండటచే వారి కొరకు హెచ్చరికి పంపవలనని అడిగను. సన్యాసి ఎవరిని పంపనవసరం లేదనియు తమే స్వయముగా వచ్చదమనియు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు 3 వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట ఎడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపూ సాహెబ్ జోగ్కు ఉత్తరము రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని రాసెను. జోగ్ ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనును, హా వాగ్దానము చేసి దగా చేసి తిని అనుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరై తిని, కానీ నన్ను
కోల్చుకొనలేకపోయినని రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే ఇద్దరితో వచ్చెను అంటిని. ముగ్గురు సరిగ్గా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా ఇడుచెదను. నా మాటలను నేనెల్లప్పుడూ పొల్లు చెయ్యను. ఈ జవాబు జో హృదయములో ఆనందము కలగజేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి రాసెను. దానిని చదువుగానే దేవుకు ఆనంద భాషములు దొలలను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపడెను. సన్యాసి మొదటి రాకచే తనెట్లు మోసపోయేనో సన్యాసి చందాలకు వచ్చుట ఇద్దరితో కలిసి భోజనముకు వచ్చేదను మాటలు తను గ్రహించలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరినట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది. హేమత్ పంత్ ఇంటికి ఫోటో రూపములో ఎల్లుట. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుల కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917 హోలీ పండుగ నాడు ఏకువ జామున హేమత్ పంత్కు ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పెను. ఇట్లు తను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం వచ్చెను. బాబాగారి సావాసము 7 నుండి ఉన్నప్పటికీ బాబా జానమును ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చెయ్యునని అతడు అనుకునలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాక కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. అది హోలీ పండుగ దినము. వచ్చువారెవరని ఎక్కడ నుండి వస్తున్నారని ఆమె అడిగెను. ఆమెను అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక ఇదముగా భావించకుండా జరిగినది జరుగునట్లుగా చెప్పనించి తను గాంచిన స్వప్నమును తెలియజేశెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలు నడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయము కలిగెను. అందులకు హేమత్ పంత్ బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చు, కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నముకు సర్వము సిద్ధమయ్యను. హోలీ పూజ ముగిసెను. ఇస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి, భోజనమునకు 2 తీర్చిరి. 2 మధ్యన ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్లు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలమును అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొల్లము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనమును ప్రారంభించుటకిది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించరి. అందరూ భోజనము ప్రారంభింపబోవుచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమత్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషుల చటు నుండిరి. ఒకరు ఆలీ మహమ్మద్, ఏరొకరు మౌలానా ఇస్ము ముజావర్. ఆ 2 వడ్డనంతయ్యూ పూర్తయ్యి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా ఉండుటను గమనించి హేమత్ పంత్ను క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలం ఇడిచిపెట్టి మా వద్దకు పరుగెట్టుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ శంకలోంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటము నిప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమత్ పంతు కాగితం ఇప్పు చూచుసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను. అతని మనసు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగ్గురుపాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను.
విధముగా తన లీలచే ఆశీర్వదించనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకు ఆ పటమెట్లు వచ్చినని అలీ మహమ్మద్ను అడిగను. అతడు ఆ పటము ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములు తరువాత చెప్పుదను అనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకునుండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమత్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానందభరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈదముగా బాబా హేమత్ పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్కి ఎట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దాన్ని హేమత్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకుందాము. 40వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు. శుభం భవతు.